ओम श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తుల్జాప్రియ వినోద్. ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని. ఈరోజు మనం స్పైండలైటిస్ గురించి నేర్చుకుందాం. ముఖ్యంగా C5, C6 కానీ C7 ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యాయామం చేయాలి, ఏమైనటువంటి ఆసనాలు చేయాలి, ప్రాణాయామం సేవ్ చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. యాక్చువల్గా ఈ స్పైండలైటిస్ అనేటువంటిది ఈ పూర్తిగా ఈ C1, C2, C3, C4, C5, C6, C7 వరకు కావచ్చు. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యాయామాలు చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ నెక్కి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా మనం చేయాల్సినటువంటి కొన్ని సూచనలు ఉంటాయి. అధికంగా మనం మొబైల్ వాడడం ద్వారానే ఈ సమస్య వస్తుంది. అధికంగా మనం కిందికి చూసి టీవీ చూడడం, లేదా కిందికి చూసి మొబైల్ బాగా వాడడం, లేదా కిందికి మిషన్ కుట్టేటటువంటి వాళ్ళకి కానీ, తర్వాత ఈ సిస్టమ్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సింది. అప్పుడప్పుడు మనం ఒక గంటకు ఒక్కసారి కనీసం ఇక్కడ వెనక్కి చేయాలి. గంటకు ఒక్కసారి కనీసం ఇలా వెనక్కి చేసి చేస్తే మనకు ఆ సమస్య నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వ్యాయామం ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ స్మాల్ లిటిల్ బిట్. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. శ్వాసం తీసుకుంటూ వదులుతూ, శ్వాసం తీసుకుంటూ వదులుతూ, శ్వాసం తీసుకుంటూ వదులుతూ, తీసుకుంటూ వదులుతూ. ఈ విధంగా తర్వాత రౌండ్ ఈ విధంగా ఈ స్పైండిలైటిస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ముందుకు మాత్రం అస్సలు వంగకుండా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే అధికమైనటువంటి ఫలితాలు మనకు వస్తుంటాయి. రివర్స్ తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ శ్వాస తీసుకుంటూ మధ్యమ స్థితి వదులు, తీసుకుంటూ వదులుతూ మిడిల్, తర్వాత కుడివైపు విడు, శ్వాస తీసుకుంటూ వదులు, శ్వాస తీసుకుంటూ వదులుతూ, శ్వాస తీసుకుంటూ వదులు, శ్వాస తీసుకుంటూ వదులుతూ, శ్వాస తీసుకుంటూ వదులు, తీసుకుంటూ వదులు. తర్వాత బ్యాక్ సెమిసర్ ఈ విధంగా అభ్యాసం చేయాలి. తర్వాత మనకు వచ్చినటువంటిది ఫస్ట్ వెనక్కి మధ్యమ స్థితి. కిందికి మాత్రం అంగకూడదు, ఇంత మాత్రం చేయాలి. పూర్తి వెనక్కి మధ్యమ స్థితి, వెనక్కి మధ్యమ స్థితి, వెనక్కి మధ్యమ స్థితి, వెనక్కి మధ్యమ స్థితి. ఈ విధంగా చూసుకోవాలి. తర్వాత ఆసనాస్లో మనం ఇట్లా తీసుకున్న తర్వాత ఇలా ఇలా ఇట్లా కంప్లీట్గా పట్టుకొని వెనక్కి తర్వాత ఉత్తర మండుకాసనం పొజిషన్ ఆసనాలు అయితే ఉత్తర వెనక్కి అభ్యాసం చేయాలి. తర్వాత భుజంగాసనం తర్వాత పైకి నెక్కి సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు తర్వాత ముందుకి రెండు చేతులు ముందుకు తీసుకొని పూర్తి వైపు తర్వాత రెండు చేతులు పైకి రెండు కాళ్ళు వెనక్కి విపరీత నవాసన విపరీత నౌకాసన చాలు. నెక్స్ట్ క్యాట్ పోజ్ కిందికి మాత్రం చేయకూడదు, కానీ ఓన్లీ పైకి మాత్రం చేయాలి. ఈ విధంగా
Vidi, uvoljni vidi. ఇంక చేయాలి. తర్వాత ఇట్లా దండాసన పొజిషన్లో, తర్వాత కొద్ది వా చూ ఇట్లా ఇలా చేయాలి, కానీ కిందికి చేయకూడదు, సైడ్కి ఇది. తర్వాత నిదానం విసురు, కొద్ది కాలం ఎదురుగా పెట్టి తర్వాత ఇంకా కుదిరితే మనం పడుకొని కూడా చేయొచ్చు. తర్వాత పూర్తి ఇలా చేసిన తర్వాత బ్యాక్ అర్ధవిష్ట్రాసన. ఇట్లా ఫస్ట్ ఈ విధంగా తర్వాత డా, తర్వాత వెనక్కి, తర్వాత కుడివైపు, మేడం వైపు, కుడివైపు, మేడం వైపు, కుడివైపు, మేడం వైపు, తర్వాత బ్యాక్ వెనక్ ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఆసనాసు వ్యాయామం ఎక్సర్సైజ్ చూసారు కదా, ఇప్పుడు ప్రాణాయామస్. ఫస్ట్ బ్యాలెన్సింగ్ అనులోమ విలోమ ప్రాణాయామం. ఫస్ట్ లెఫ్ట్ ఇన్హేల్ లాక్ అండ్ హోల్డ్, రైట్ ఎగ్జైల్, అగైన్ లాక్ అండ్ హోల్డ్, రైట్ ఇన్హేల్ లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎగ్జైల్ లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఇన్హేల్ లాక్ అండ్ హోల్డ్, రైట్ ఎగ్జైల్ లాక్ అండ్ హోల్డ్, రైట్ ఇన్హేల్ లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎగ్జైల్ లాక్ అండ్ హోల్డ్. వెడమ నాసికా ద్వారా శ్వాసను తీసుకోవాలి, కొద్దిసేపు ఆపాలి. కుడి నాసికా ద్వారా శ్వాసను వదిలేయాలి, కొద్దిసేపు ఆపాలి. వదిలేసిన తర్వాత ఇంకా ఆపిన తర్వాత ఇంకా తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, ఆపాలి, తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, ఆపాలి, తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, ఆపాలి. చివరికి విడమ నాసికం ద్వారా మనం పూర్తిగా శ్వాసను బయటకు వదిలేసేసి రిలాక్స్ అయిపోవాలి. సూర్యభేదన ప్రాణాయామ ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం. ఇంతకుముందు చేసినటువంటి అభ్యాసం ఏంటంటే నాడి శోధన అనొచ్చు, లేదా అనులోమ విలోమ ప్రాణాయామం అనేది. అది కుంభక, విత్ కుంభక, వితౌట్ కుంభక ఒకటి. సర్వసాధారణంగా చేసేటువంటిది ఏమో నార్మల్ జనరల్ అనులోమ విలోమ ప్రాణాయామం. ఇప్పుడు మనం కుంభక స్థితి చేసాం, ఇప్పుడు సూర్యభేదన ప్రాణాయామం. రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎగ్జేల్. తర్వాత చంద్ర భేది ప్రాణాయామం, లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్. తర్వాత సూర్య అనులోమ, రైట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్. విత్ కుంభక వితౌట్ కుంభక రెండు సెంట్. రైట్ ఇన్హేల్ లాక్ అండ్ హోల్డ్, రైట్ ఎగ్జేల్. తర్వాత చంద్రానులోమ, లెఫ్ట్ ఇన్హేల్ లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎగ్జేల్. ఈ విధంగా మనం అభ్యాసం చేసుకోవచ్చు ఈ నెక్కి సంబంధించి. తర్వాత ఇంకా కొద్దిగా బాగా ఎఫెక్ట్ అయినట్టయితే మనం కొద్దిగా డ్యాన్స్ మూమెంట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్, ఈ విధంగా ఇదం కూడా చూసుకోవచ్చు. నెక్కి సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు స్పైండలైటిస్ రివర్స్, మనం ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఈ సి1, సి2, సి3, సి4, సి5, సి6, సి7, సి8 వరకు కానీ
ఈ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చూపించినటువంటి అద్భుతమైనటువంటి చిట్క ద్వారా తర్వాత ఇప్పుడు మీకు మరో చిట్క చెప్తాను. అంటే దివ్యధార కానీ అమృతధార కానీ ఆయిల్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడనే మనకు నెక్ సమస్య ఉన్నప్పుడు ఇక్కడ మనం అప్లై చేసుకొని కొద్దిగా మనం కీ పాయింట్ని కొద్దిగా నొక్కాలి. ఈ విధంగా ఒక 25 times నుంచి ఒక 30 times ఇలా నొక్కేసి కొద్దిగా మర్జన చేసుకుంటే, కొద్దిగా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ పెయిన్ నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చు. ఇప్పుడు మరో అంశంతో మీ ముందు ఉంటారు. అంతవరకు సెలవు. ఓం నమస్తే.